కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని అటవీశాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆటోనగర్లో మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గేటు ముందు నిరవధిక సమ్మెకు దిగారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయటం లేదని వాపోయారు. జీవో నెంబర్ 14ను అనుసరించి తమకు 12,000 తగ్గకుండా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. అటవీశాఖ పరిధిలోని జూ పార్క్, రంగారెడ్డి జిల్లా గురంగూడలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచినప్పటికీ ఆటోనగర్లోని హరిణ వనస్థలిలో పనిచేస్తున్న వారికి జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు తక్షణం న్యాయం చేయాలని కోరారు. తర్వాత మేము డిమాండ్లు కొత్తవి మేము ముందల ప్రభుత్వ అధికారులకు చూస్తామని మేము తెలియజేస్తున్నాం. సంవత్సరాలు చేసినట్లు గుర్తించలేదు. ప్రతి అవుట్సోర్సింగ్ విధానంలో అలాగే ఉంది. మాకు పక్క పార్క్ లో జూ పార్క్ లో మాకు జీతాలు పెంచారు. అక్కడ జియో పోటీని అమలు చేశారు. ఇక్కడ మాకు అమలు చేయమంటే చేయట్లేదు. పక్క గురం కూడా ఉంది. గురం కూడా జియో పోటీని అమలు చేశారు. మాకు మాత్రం అమలు చేయడం లేదు. గత 3 సంవత్సరాల నుంచి ప్రతి ఇయర్ స్మార్ట్ ఎండింగ్ కాగానే జీతాలు పెంచుతామంటారు. ఇది వరకు పెంచలేరు. ప్రతి ఇయర్ వచ్చేసరికి 3 నెలలు 4 నెలలు ఎండింగ్ చేసి జీతాలు పెంచామని పెంచలేరు. ఇప్పటికి మేము అందుకోసం నిర్దేశం తీయాం నుంచి ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మాకు జీతాల పెంపు జీవో పోటీని అమలు చేయడంతో పాటు మా గవర్నమెంట్ కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం.